బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్ నటుడు నిక్ జోనాస్ ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. జోధ్పూర్ లోని ఉమైద్ భవన్ లో వీర వివాహం వైభవంగా జరగబోతోంది. డిసెంబర్ 2 హిందూ స్టైల్ వెడ్డింగ్, డిసెంబర్ 3 క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ మ్యారేజ్ జరగబోతోంది. అయితే ఈ వివాహ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ కలిసి స్వయంగా తమ పెళ్లి శుభలేఖను ప్రధానమంత్రికి అందించబోతున్నారని ఫిలిం ఇండస్ట్రీలో టాక్. ప్రధాని మోడీని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం. నిక్ జోనాస్ ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్తారట. తనను పెళ్లాడేందుకు ఇండియా వస్తున్న నిక్ జోనాస్ ను ఉద్దేశించి ప్రియాంక ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. వెల్కమ్ హోమ్ బేబీ అంటూ తనకు కాబోయే భర్తను సాదరంగా ఆహ్వానించారు. అమెరికా నుంచి ఇండియాకి బయలుదేరి నిక్ తన సోషల్ మీడియా పేజ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ నగరమా, మళ్లీ కలుస్తాను అంటూ పోస్ట్ చేశారు. జోధ్పూర్ ఉమైద్ భవన్ లో జరిగే వివాహ వేడుకకు 200 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం అందిందట. అయితే పెళ్లి వేడుక తర్వాత ముంబైలో బాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. అనంతరం లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ ప్రముఖుల కోసం మరో వెడ్డింగ్ రిసెప్షన్ జరగబోతోంది. హిందూ వివాహం జరిగే రోజు ప్రియాంక చోప్రా, అబూజాని, సందీప్ కోస్లా క్రియేషన్ దుస్తులు ధరించబోతున్నారు. క్రిస్టియన్ వెడ్డింగ్ రోజు రాల్ఫ్ లోరెన్ డిజైనర్ గౌన్ లో దర్శనమివ్వబోతున్నారు. క్రిస్టియన్ వెడ్డింగ్ రోజు వరుడు నిక్ జోనాస్ ఐవోరీ సూట్ లో దర్శనమివ్వబోతున్నారు. ప్రియాంక రెడ్ కలర్ గౌన్ లో మెరవబోతోందని తెలుస్తోంది. పెళ్లి వేడుకలో ఇద్దరు ది మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా కనిపించబోతున్నారని టాక్.